హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధమ్మ వంటిల్లు. ఈరోజు మనం ఉభయ గోదావరి జిల్లాలో దొరికే ఎంతో ఖరీదైన చేప పులస. ఈ పులసను ఏ విధంగా పులుసు చేయాలో తెలుసుకుందాం. గోదావరి వాసులు ఎంతో ఇష్టపడే చేప పులస. ఒక్క ముక్క తిన్నా చాలండి, చాలా టేస్ట్. సంవత్సరంలో ఒకసారి మాత్రమే దొరుకుతుంది. ఆగస్టు సెప్టెంబర్ నెలలో దొరికే ఈ పులస మాంసాహార ప్రియులు ఎంతో ఇష్టపడి కొనుక్కుంటారు. ఎంత కాస్ట్ అయినా పెట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. పుస్తలమ్మైన పులస చేప తినాలని గోదావరి వాసులు నానుడి కూడా పులస పులుసు చేసుకుంటే ఆహా చాలా బాగుంటుందండి. ఎలా తయారు చేయాలో చూద్దాం. పులస చేపని శుభ్రంగా క్లీన్ చేసుకుని ముక్కల కింద కోసుకుందాం. చేపని బాగా క్లీన్ చేసుకుని తోముకోవాలి, ముక్కలను కడగకూడదండి. కట్ చేసుకున్న చేప ముక్కల్లో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. అలాగే 2 టీ స్పూన్ల కారం వేసుకుందాం. టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకుందాం. దీంట్లో 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసి బాగా కలుపుకుందాం. ఇలా కలిపిన ముక్కల్లో 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేద్దాం. ఆయిల్ వేసిన చేప ముక్కల్ని చేతితో బాగా కలుపుకుందాం. కలుపుకుని ఒక పక్కన పెట్టుకుందాం. సన్నగా కట్ చేసుకున్న 2 ఆనియన్స్, 5-6 పచ్చిమిర్చి, 3 కరివేపాకు రెమ్మలు, 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకుందాం. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని దాంట్లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది కదా, దీంట్లో కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసేద్దాం. ఒకసారి కలుపుకుని మూత పెట్టి వేయించుకుందాం. ఒకసారి మళ్ళీ తీసి కరివేపాకు వేసుకుందాం. ఒకసారి వేయించుకుని మళ్ళీ మూత పెట్టి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఉల్లిపాయలు వేగిపోయి కదా, ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ కారం వేసుకుందాం. ఆల్రెడీ మనం చేపల్లో వేసాం కాబట్టి 1 టీ స్పూన్ సరిపోద్ది. ఒకసారి బాగా కలుపుకుందాం. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేద్దాం. సాల్ట్ ముందు కూడా వేసాం కాబట్టి చూసుకోండి, కొంచెం సరిపోద్ది. ఒకసారి బాగా కలిపేసి పక్కన ఉంచుకున్న చేప ముక్కలు దీంట్లో వేసేద్దాం. వేసేసి ఒకసారి బాగా కలుపుకుందాం. వెంటనే కాబట్టి నేను గట్టితో కలుపుతున్నాను, చేపల కూర అసలు గట్టితో కలపకూడదు. వెంటనే అయితే ఒకసారి కలిపితే పర్వాలేదు. ఒకసారి కలిపేసుకుందాం. కలిపేసి 1-2 నిమిషాలు అలా ఉంచుదాం. మళ్ళీ ఒకసారి గట్టి పెట్టకుండా గిన్నెను పట్టుకుని బాగా కలుపుకుందాం. సరే, అన్ని చేప ముక్కలు ఎలా సరి చేసుకుని దీంట్లో నీళ్ళు వేసుకుందాం. చేపలు కలిపిన గిన్నెలో నీళ్ళు వేసుకుని ఆ నీళ్ళు దీంట్లో వేసేద్దాం. చేప ముక్కలు ములిగేలాగా వేయాలి నీళ్ళు. చేపల పులుసు కదా పెట్టుకుంటాం, ఇలా ములిగేలాగా వేసి దీనిపైన పచ్చిమిర్చి, చీలుకున్న పచ్చిమిర్చి వేసేద్దాం. మూత పెట్టి 2 నిమిషాలు ఉడికిందాం. ఇలాగా మనం చింతపండు నానబెట్టాం కదా, దాన్ని బాగా పిసికి రసం తీసుకుందాం.
ఈ రసాన్ని ఉడుకుతున్న చేపల కూరలో వేసేద్దాం. మీరు పులుపు చూసుకోండి, పులుపు ఇష్టపడితే, బాగా ఇష్టపడితే కొంచెం ఎక్కువ వేసుకోండి, మీడియంగా కావాలంటే చూసుకుని వేసుకోండి. చింతపండు పులుపు వేసేసి ఒకసారి గిన్నె పట్టుకుని ఇలా కలిపి మూత పెట్టి ఉడికిందాం. పొట్టు తీసుకున్న 10 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి మెత్తగా పేస్ట్ చేసుకుందాం. గరం మసాలా ఏమీ వేయకూడదు దీంట్లో. మెత్తగా పేస్ట్ అయిందని ఉడుకుతున్న కూరలో వేసేద్దాం. ఓన్లీ ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు మాత్రమే పేస్ట్ చేసి వేసాను. మసాలా వేసేసిన తర్వాత గిన్నె పెట్టుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టి ఉడికించుకుందాం. 5 నిమిషాలు అయింది కదా, మూత తీసి చూద్దాం. కూర రెడీ అయిపోయిందండి. దీంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆవకాయ నూనె వేస్తున్నాను నేను. మీకు అవైలబుల్గా ఉంటే వేసుకోండి, లేదంటే చాలామంది వెన్న కూడా వేస్తారు. ఆవకాయ నూనె వేస్తే టేస్ట్ బాగుంటుంది. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను. మూత పెట్టి 1 నిమిషం ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూస్తేనే నోరు వరుతుంది కదండి, చాలా టేస్ట్గా ఉండే పులస చేప పులుసు రెడీ అయిపోయింది. పులస చేప పులుసుని ఎలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక్క మొక్క తిన్నా చాలు, దీని రుచి ఏ చేపకి రాదు. చాలా రుచికరమైన చేప ఇది. అందుకే ప్రతి ఒక్కరూ ఎలా అయినా తినాలని ఎంతో ఆశపడుతుంటారు. పులుసుని నైట్ వండుకొని మార్నింగ్ తింటే ఇంకా టేస్ట్ రెట్టింపు అవుతుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి.